ఈ రోజు మనం అమల నాగార్జున పెళ్లి ఎలా జరిగిందో చూద్దాం. అమల ఒక బెంగాలీ ఫాదర్ ముఖర్జీకి ఐరిష్ మదర్కి పుట్టింది. తను ఒక ఆంగ్లో ఇండియన్. తన తండ్రి నేవల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. తను భరతనాట్యం నేర్చుకోవడానికి హాస్టల్లో చెన్నైలో ఉండి చదువుకుంది. తను ఒక ట్రైన్డ్ భరతనాట్యం డాన్సర్. అలాగే టి రాజేందర్ గారి కళ్ళల్లో పడి సినీ ఇండస్ట్రీలోకి అమల ఎంట్రీ వచ్చింది. ఒకరోజు నాగార్జున అమల ఫస్ట్ సినిమా అది. అప్పుడు అనిటి వ్యాన్ లోంచి అమల దిగలేదు. దిగకపోతే నాగార్జున వెళ్ళి చూసేసరికి అమల ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావంటే ఈ డ్రెస్ నేను వేసుకోలేనని ఏడుస్తూ ఉంది. అయితే డైరెక్టర్తో మాట్లాడమని తన్ని సూట్ చేశారు. అప్పటి నుంచి తనంటే అభిమానం పెరిగింది. అమలకి నాగార్జున అంటే గౌరవం కూడా పెరిగింది. నాగార్జున ఉమెన్ ఫ్రెండ్లీ, హీరోయిన్ ఫ్రెండ్లీ పర్సన్. అలా వాళ్ళ మధ్యలో మాటలు అవి బాగా పెరిగాయి. అమల చాలా పంక్చువల్గా ఉండేది, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్. ఆ ఫ్యాక్ట్ నాగార్జునకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ అమెరికాలో ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అది అయిపోయిన తర్వాత నాగార్జున అమలని ప్రపోజ్ చేశారు. అమల యాక్సెప్ట్ చేసింది. చాలా సినిమాలు కలిసి నటించేసరికి వాళ్ళకి సన్నిహితం వచ్చింది. ఫస్ట్ శివ సూపర్ హిట్ అది, నిర్ణయం. అలా రకరకాల సినిమాలు యాక్ట్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళడం వల్ల వాళ్ళకి ప్రేమ అలా గ్రాడ్యువల్గా డెవలప్ అయింది. 1990లో నాగార్జునకి నాగచైతన్య మదర్ దగ్గుపాటి లక్ష్మితో విడాకులయ్యాయి. వాళ్ళు జూన్ 1992లో పెళ్లి చేసుకున్నారు. నాగార్జున పెళ్లి చేసుకోవడం ఇంట్లో నాగేశ్వరరావు గారికి కానీ తల్లికి కానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి రాలేదు, ఆ పెళ్లిని ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు అఖిల్ పుట్టి శిశుంద్రి సినిమా హిట్ అయ్యేంత వరకు కూడా నాగార్జునతో మాట్లాడలేదు. తిను ప్రపోజ్ చేసి తన్ని ఒప్పించి చెన్నైలో ఒక ప్రైవేట్ సెరమనీలో ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి చేసుకున్నారు. ఇది నాగార్జున అమల ప్రేమ కథ. ప్రేమ కథ విశేషాలు, వాళ్ళిద్దరికి అఖిల్ అనే ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు వాళ్ళు 30 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఇయర్ నాగార్జున అమల మ్యారేజ్ యానివర్సరీ. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.